üzerinde %800 %800 dinliyorum. Anlaşıldı tamam. 48-62 dinliyorum efendim. Anlaşıldı olay takibinde ne kadar sürece olmuş? Ankara Caddesi tehlike alırsanız hani yukarı doğru yoğunluk yaptık. 55-55-800'dür. %80-82 dinliyorum. 55-80 merkez 55. 7-6-6-2 dinliyorum. జీవితంలో మనిషి మారేదానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. మారిన తర్వాత మళ్ళీ తప్పు చేసి జీవితం చెల్లించడు. ఈరోజు నేను ఇక్కడ ఎందుకున్నానో నాకే తెలియదు. పోలీసుడు నన్ను తీసుకొని వెళ్ళి మోకాల మీద కూర్చోబెట్టి నెత్తిన గన్ను పెడితే జీవితం మొత్తం గిర్రని తిరిగింది. ఇదే మా ఊరు. తిరుపతి పక్కన చిన్న బస్సి. అదిగో కనపడే గుర్సే నా ప్యాలెస్. నా పేరు భోగి భోగేశ్వర్. ఈవిడే మా అమ్మ యశోదమ్మ. పని లేదు పాట లేదు ఇంట్లో ఏం చేయాలి ఒకదాన్ని తినడం కడుకోవడం తిట్టడం ఇదేనా పని నీకు మా ఏం మా పొత్తునా ఏందది మా ఇవన్నీ నాకు చెప్పొద్దునే పోతున్నాను పో సాయంకాలం తొందరగా రా రే పని ఉంది ఇంట్లో దమీరా మచ్చా బుద్ధి జ్ఞానం ఏమైనా కుంచమన్నా ఉండే వాళ్ళైతే చిన్నపిల్లల ముందర ఇలాగే సిగరెట్లు గానీ ఏవి కూడా కాల్చరు. ఓకేనా? కుంచమన్నా మేనేజ్ నేర్చుకోండి. వాడెవడో తెలిసినా నీకా? వాడిని కొట్టినావు నువ్వా? ఏరియాలో నేను పెద్ద జమ్మలకి జారిమిటాయి తెలిసినా? ఇంకొకసారి నా ముందు సిగరెట్ కాలుస్తూ కనిపించారంటే మాత్రం తోలు తీస్తా. చెప్పింది కదరా మానేంట్రా చందమ్మీరా. మీ అమ్మరా అత్త పడిపోయిందిరా? మా ఏమైంది మా? వాగు మచ్చ ఐ లుక్
అత్త కనపడుతున్నానా? ఈ నమ్మ జీవితం ఇది మళ్ళీ వచ్చిందిరా నాయన. థ్యాంక్స్ మేడం, కరెక్టే అనుకొచ్చారు. మీరు రాకపోయింటే మా అమ్మ ఏమైపోయి ఉంటారు. నేను పెద్ద హెల్ప్ ఏం చేయలేదు, జస్ట్ ఫస్ట్ ఎయిడ్ చేశానంతే. అదే నువ్వు చదువుకోనుంటే, అదే మీ బస్తీ వాళ్ళు చదువుకోనుంటే, మీ అమ్మకి ఫుల్ ట్రీట్మెంట్ ఇక్కడి నుంచే జరుగుంటుంది కదా. ఎవరు ఇలాగా ఉండాలనుకోలేదు కదా మేడం. నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, చేసేవాళ్ళు ఎవరూ లేదు మేడం. బస్సీలో పుట్టినాం, బస్సీలోనే పోతాం మా రాత్రి తింటే. మమ్మల్ని నమ్మి ఒక ఛాన్స్ ఇచ్చే కదా మేడం. ఏం జరగాలి, ఏం చేయాలి అని తెలుస్తుంది. ఎవరో నమ్మాలి, ఎవరో చేయాలి అని నువ్వు బ్రతకడం లేదు. నీకోసం, నీ ఫ్యామిలీ కోసం బ్రతుకుతున్నావు. అయినా నా వల్ల ఒక్కరు మారితే చాలు, దానికి మించిన సక్సెస్ ఇంకొకటి లేదు. అయినా ఎవరు ఎందుకు, నువ్వే మారితే ఇంకా హ్యాపీగా ఉంటావు కదా. ఒకసారి నాకు సపోర్ట్ చేయి, లైఫ్ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో చూపిస్తాను. మా బస్సీలో టాలెంట్ ఉండేది, రేపు చూస్తారు మేడం. టాలెంట్ అడిగేది కాదు మేడం, మా ఊర్లో ఎట్ట సాంగ్స్ పాడతారు ఒకసారి విందు రాను మేడం. నేను పాడతాను పాట, వింటారా? పాడు. మూడెకరల భూమంట మునగ మాకులతో పంట, అమ్ముకొని పోదమా మరిదా ఓ నందారెడ్డా, కుదవ పెట్టి పోదమా మరిదా ఓ నందారెడ్డా. అరెకరల భూమంట అరటి మాకులతో పంట, అమ్ముకొని పోదమా మరిదావో మరిదావో నందారెడ్డా. ఎడెకరల భూమంట ఎలక మాకులతో పంట, అమ్ముకొని పోదమా మరిదావో నందారెడ్డా, కుదవ పెట్టి పోదమా మరిదావో నందారెడ్డా. ఇంజిన్ మీద కన్నేసి నా మీద చెయ్యేసి, ఇంజిన్ మీద కన్నేసి నా మీద చెయ్యేసి, బుల్లెట్ బాగా నడపరా బావా ఓ నందారెడ్డా, బాగా స్పీడ్ పెట్టరా బావా ఓ నందారెడ్డా. మీకోసం వంట చేసి తీసుకొచ్చాను. చాలా బాగుంది, సూపర్. హలో అన్న, భోగిగాడు అమ్మ మాయలో పడిపోయాడునా? బస్తీలో పిల్లలు కూడా మాట వినట్లేదు, నన్నేం చేయమంటావు చెప్పు. హాయ్ నాన్న, ఆల్ గుడ్. భోగి ఫుడ్ చాలా బాగా చేస్తున్నాడు, రెస్టారెంట్ పెట్టిద్దాం అనుకుంటున్నా. చెప్పాల్సింది చెప్పేశా, నువ్వు ఇలాగే కంటిన్యూ చేయాలనుకుంటే ఏం జరిగినా నాకైతే సంబంధం లేదు. హలో, డ్యాన్స్ మచ్చా? ఇప్పుడు కాదు మేడం, దగ్గరికి వెళ్ళాలరా. నేను అన్నీ మానేశాను రా, మీరు మానేయండి రా. సరే మచ్చా, 10 నిమిషాలు వస్తున్నాను.
జాయింట్ లాస్ట్ మామ ఫైనల్ మామ 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 ఆ యాపొద్దుగా నా మాట అన్నది మామ మా మా కోసం ఈ ఒకరోజు రేపటి నుంచి అన్నీ వదిలేదు మామ ఏరా లాస్ట్ వద్దంటే అట్లా మామ గప్ 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 అని వదిలేదు మామ ఇచ్చిన మాట తప్పడం జీవితంలో చేసిన తప్పు ఏం జరుగుతుందో నాకే తెలియదు ఎన్కౌంటర్ అయ్యే ముందు మీకు తెలియాల్సింది ఒకటి ఉంది. స్టేట్మెంట్ ఇచ్చింది. నేను కేసు క్లోజ్ చేసి గవర్నమెంట్కి లెక్క చెప్పాలి. ఇప్పుడు జరిగింది ఏంటో మీకు తెలుసు. ఈ కేసుకి సొల్యూషన్ మీ చేతుల్లోనే ఉంది. ఏం జరిగిందిరా చెప్పురా, ఏం జరిగింది చెప్పురా, ఏం జరిగిందిరా, ఏం జరిగింది చెప్పురా చెప్పురా, మీరు ఇట్లా మారరా, మీరు మీరు మారరా. నీకంటే ఎక్కువ పది నాకు ఉందిరా విషయంలో. నేను వాడికి ఫోన్ మాత్రం చేశాను రమ్మ చాలు.